కాళేశ్వరం కమిషన్ కు అన్ని రకాల డాక్యుమెంట్స్ చేరాయి. సోమవారం నుంచి మిగిలిన ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. మొత్తం 52 మంది ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. 14 మంది ఇంజనీర్లు సోమవారం, మరో 14 మంది మంగళవారం కమిషన్ విచారించనుంది. ఇంజనీర్ల విచారణ పూర్తయిన తర్వాత ఐఏఎస్ అధికారులను విచారించనున్నారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులను సైతం విచారణ చేయనుంది. కమిషన్ వద్దకు విజిలెన్స్, ఎన్డీఎస్ఎఫ్ ఫైనల్ రిపోర్టులు ఇంకా చేరలేదు. నిధుల సేకరణ, నిధుల బదిలీల అంశంపై కమిషన్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం 3 బ్యారేజీలకు చెందిన కీలక అంశాలను కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ సేకరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్ చెప్పండి, ఇక కాళేశ్వరం కమిషన్కు చేరిన అన్ని రకాల డాక్యుమెంట్స్ అని సమాచారం అందుతుంది. ఇక నెక్స్ట్ మండే నుంచి ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఇంజనీర్లు అందరినీ కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేరిగడ్డ అన్నారం జిల్లా ప్రాజెక్టు సంబంధించిన జరిగిన అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పిసి కోష్ ఆధ్వర్యంలో చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం నియమించింది. దీనిపైన విచారణ పలు దఫాలుగా హైదరాబాద్ కేంద్రంగా అనేక రకాలుగా అనేక రూపాల్లో కొనసాగుతోంది. తాజాగా మళ్ళా సోమవారం నుంచి విచారణ వేగవంతం చేసేందుకు కమిషన్ చైర్మన్ జస్టిస్ కోష్ చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటికే అన్ని రకాల డాక్యుమెంట్స్ ను సేకరించామని చెప్పి సోమవారం నుంచి మిగిలిన ఇంజనీర్లను కూడా ప్రశ్నించేందుకు మేము సిద్ధమవుతున్నాము. దానికి సంబంధించి మొత్తం 52 మంది ఇంజనీర్లను ప్రశ్నించేందుకు కమిషన్ సిద్ధమవుతుంది. 14 మంది ఇంజనీర్లు సోమవారం, మరో 14 మంది ఇంజనీర్లు మంగళవారం విచారణ చేయనున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంజనీర్ల విచారణ పూర్తి చేసిన తర్వాత ఐఏఎస్ అధికారులను విచారిస్తామని చెప్పి చెప్పింది. అయితే ఐఏఎస్ విచారణ అనంతరం కాంట్రాక్ట్ ఏదైతే సంస్థ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు మరియు ప్రైవేట్ వ్యక్తులను కూడా బహిరంగ విచారణకు పిలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు అందరూ కూడా పిలిచి చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు విజిలెన్స్ సంబంధం కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇంకా మా వద్దకు చేరలేదు, ఇంకా ఫైనల్ రిపోర్ట్ రాలేదని చెప్పి చెప్పడం జరిగింది. నిధుల సేకరణ, నిధుల బదిలీల అంశంపై కూడా కమిషన్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం 3 బ్యారేజీలకు చెందిన కీలక అంశాలను కూడా కమిషన్ సేకరించి తదుపరి చర్యలకు మేము సిద్ధపడతామని చెప్పి చెప్పడం జరిగింది. రామ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విచారణ ఎప్పటి వరకు ముగిసే అవకాశం ఉంది? 2 దఫాలుగా దాని సమయం పరిగణించింది. డిసెంబర్ 31 మొత్తం గడువు పెంచిన సమయం ఉంది కాబట్టి ఈ నెల చివరితో పాటు వచ్చే నెలలో ఈ విచారణ పూర్తి చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇందులో అప్పటి ముఖ్య కేసీఆర్ తో పాటు అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళందరూ కూడా పిలుస్తారని చెప్పి వైపు చర్చ జరుగుతా ఉంది. అధికారికంగా మాత్రం కమిషన్ ఎక్కడ కూడా వాళ్ళ ఇద్దరికి నోటీస్ ఇచ్చి పిలుస్తామని కూడా ఎక్కడ కూడా అధికారికంగా చెప్పడం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ రామ్. We'll be right back.